శ్రీ రెడ్డి అంటే సినీ ఇండస్ట్రీలో సంచలన నటిగా గుర్తింపు. ఈమె సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద తారలు మొదలుకొని చిన్న చిన్న తారల వరకు ప్రతి ఒక్కరిని తన మాటల తోటలతో చిత్రవద చేస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి బట్టబయలు చేసిన తొలి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది శ్రీరెడ్డి. రాజకీయ నాయకులను సైతం తనదైన శైలిలో విమర్శిస్తూ ఉంటుంది. ఇకపోతే చిరంజీవిని మినహాయించి అందరి స్టార్ హీరోలపై తన బ్రహ్మాస్త్రాన్ని సంధించే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిరంజీవిపై కూడా తన బాణాన్ని సంధించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అంతేకాదు, పెద్దరికంపై వస్తున్న మాటలను దృష్టిలో పెట్టుకుని నీ బోడి పెత్తనం ఎవరికి కావాలి అంటూ మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారడమే కాదు దుమారం రేపుతున్నాయి. తాజాగా దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు కొందరు సినీ పెద్దలు చిరంజీవి సినీ పెద్ద అని అంటుంటే చిరంజీవి తాను పెద్దగా వ్యవహరించనని, ఇండస్ట్రీకి సమస్య వస్తే బిడ్డగా బాధ్యత తీసుకుంటానే తప్ప పంచాయతీలు చేసే పెద్దదికం తనకు వద్దని అన్నారు. మరోవైపు మోహన్ బాబు డైరెక్ట్ గా చెప్పలేదు కానీ సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్ కు పరిశ్రమలోని ఇబ్బందులను తెలియజేస్తూ లేఖ రాశానని, కుదిరితే వెళ్లి కలుస్తానని అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో శ్రీరెడ్డిని ప్రశ్నించగా ఆమె చిరంజీవిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకుంటున్నట్టున్నారు. అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ప్లేట్లు వేసుకుని వీళ్లు బయలుదేరిపోతారు. మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి వాళ్ళు మాత్రమే సినీ ఇండస్ట్రీకి పెద్ద అయితే బాగుంటుంది, మరెవరు కూడా ఆ స్థానానికి అర్హులు కారు అంటూ ఘాటుగా స్పందించింది శ్రీరెడ్డి.